హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో పెన్షన్లకు సంబంధించి అలాగే వాలంటీర్లకు సంబంధించిన తాజా అప్డేట్ మీకైతే తెలియజేస్తాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అప్డేట్ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ అనేది ఎంత మేర పెంచడం జరుగుతుంది, అలాగే వీటికి సంబంధించిన అర్హతలు కూడా స్వల్ప మార్పులు అయితే చేయడం జరిగింది. ఎవరెవరికి ఏ సమయానికి ఎంత పేమెంట్ అనేది ఇస్తారు, అలాగే ఈ సంవత్సరం కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సంబంధించిన అర్హతలు అనేది ఏమిటి, అలాగే వాలంటీర్లకు సంబంధించి గతంలో ఇచ్చిన అప్డేట్ ప్రకారం 10,000 రూపాయల జీతం అనేది ఎప్పటి నుంచి ఇస్తారు, అలాగే ఇప్పుడు రాజీనామాలు చేసిన వారి పరిస్థితి ఏమిటి, అలాగే కొత్తగా రిజిస్ట్రేషన్లు చేసే సమయంలో ఎటువంటి నిర్ణయాలు అనేది తీసుకోవడం జరుగుతుంది, గత ప్రభుత్వం హయాంలో 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను ఇవ్వగా ప్రస్తుతం ఎన్ని ఇళ్లకు ఒక వాలంటీర్ అనేది ఇస్తారు అనే దానికి సంబంధించిన కొంత క్లారిటీ అయితే రావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి సమాచారం అయితే అందజేస్తాను. తప్పనిసరిగా ఈ యొక్క వీడియోను చివరి వరకు చూడండి. అలాగే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారందరికీ సంబంధించి కూడా ఒక అప్డేట్ ని మీకైతే తెలియజేస్తాను. అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ముందుగా పెన్షన్ల పంపిణీ విషయానికి కనుక వచ్చినట్లయితే, ముందుగా ప్రతి నెల 1వ తేదీన అందజేసే పెన్షన్ల పంపిణీకి సంబంధించి ముందుగా కొత్త రిజిస్ట్రేషన్కి సంబంధించి చెప్తాను. అలాగే పెన్షన్ ఎప్పటి నుంచి అమౌంట్ అనేది పెంచడం జరిగింది, ఎంత అమౌంట్ అనేది ఇస్తారు అనే దానికి సంబంధించిన కొత్త రూల్స్ కూడా నేను మీకైతే తెలియజేస్తాను. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారందరికీ సంబంధించి ఎటువంటి రూల్స్ అనేది ఉండకపోవచ్చు అని గతంలో అయితే తెలియజేశారంటే, గత ప్రభుత్వం హయాంలో ఏదైతే రూల్స్ అనేది ఉన్నాయో ఈ యొక్క రూల్స్ కి అనుగుణంగా ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్ రిజిస్ట్రేషన్ అనేది ఈ నెల చివరాఖరి నుంచి రిజిస్ట్రేషన్లో లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారందరికీ సంబంధించి తప్పనిసరిగా వారందరికీ సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లు అనేది ఇచ్చిన వెంటనే ఆ నెల చివరాఖరు లోపల వెరిఫికేషన్ అనేది చేసి వచ్చే నెల చివరాఖరులో వీరందరికీ సంబంధించిన పెన్షన్లు పంపిణీ చేస్తామనేది అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే, చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చిన అప్డేట్ ప్రకారం బీసీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ 50 సంవత్సరాలు వచ్చిన వెంటనే పెన్షన్లకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది. అంటే బీసీలకు మాత్రం 50 సంవత్సరాలకే పెన్షన్ అందజేస్తామని అయితే తెలియజేస్తారు. మిగతా కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ 60 సంవత్సరాలు వచ్చిన వెంటనే పెన్షన్లకు మీరైతే అప్లై అనేది మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వయసుకు సంబంధించి పెన్షన్లకు వచ్చిన అప్డేట్. అలాగే పెన్షన్ల పెంపుకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే, పెన్షన్ల పెంపు అనేది మనకు చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నెల నుంచే 4,000 రూపాయలు అందజేస్తామని అయితే తెలియజేశారు. కాబట్టి మనకు 7వ తేదీన టోటల్ గా 7,000 రూపాయల పెన్షన్ అందజేస్తామని అయితే తెలియజేయడం జరిగింది. అంటే ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలలకి సంబంధించి ప్రభుత్వం 3,000 రూపాయలు అయితే అందజేస్తుంది. కాబట్టి మరొక 1,000 రూపాయలు అనేది అదనంగా ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు. కాబట్టి గడిచిన 3 నెలలకు సంబంధించి 1,000 రూపాయలు చొప్పున 3,000 రూపాయలు, అలాగే జూలై నెలకి సంబంధించిన 4,000 రూపాయలు, టోటల్ గా 7,000 రూపాయలు అందజేస్తామని అయితే తెలియజేయడం జరిగింది. జూలై 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 4,000 రూపాయల పెన్షన్ అనేది లబ్ధిదారులకు అందజేస్తామని, ఇక మీదట ప్రతి నెల 4,000 రూపాయలు పెన్షన్ అనేది లబ్ధిదారులకు అందజేస్తామని, అది కూడా 1వ తేదీ నుంచి అందజేస్తామని అయితే హామీ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా గడిచిన 3 నెలలుగా లబ్ధిదారులకు సచివాలయాల వద్ద అలాగే బ్యాంకులకు ఈ యొక్క అమౌంట్ అనేది అందజేస్తుండగా, జూలై 1వ తేదీన మాత్రం లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వాలంటీర్లు అలాగే సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ అమౌంట్ అనేది లబ్ధిదారులకు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇకపోతే పెన్షన్ల పంపిణీ 1 నెల తీసుకోకపోతే ఏమవుతుంది కనుక చూసుకున్నట్లయితే, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2 నెలలు వరుసగా మీరు పెన్షన్ అనేది తీసుకోలేకపోయినా 3 నెలలు 2 నెలలకు సంబంధించి అంటే 3 నెలలకు సంబంధించిన పెన్షన్ మీరు అయితే గతంలో తీసుకోవడం జరిగేది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట్లో 3 నెలలకి పెన్షన్ తీసుకునే అవకాశాన్ని అయితే కల్పించగా, ఆ తర్వాత ఏం చేశారంటే ప్రతి నెల పెన్షన్ తప్పనిసరిగా తీసుకున్న ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది. 1 నెల మీరు పెన్షన్ అయితే తీసుకోకపోయినా ఆ నెల పెన్షన్ అమౌంట్ మీకైతే తర్వాత నెల అయితే వచ్చేది కాదు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చిన అప్డేట్ ఏమిటంటే, మీరు వరుసగా 2 నెలల పెన్షన్ అనేది తీసుకోలేకపోయినా 3 నెలలో 3 నెలలకు సంబంధించిన పెన్షన్ తీసుకునే విధంగా అవకాశాన్ని కల్పిస్తామని అయితే తెలియజేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మిగిలిపోయిన 2 నెలలకు సంబంధించి మీరు పెన్షన్ అనేది తీసుకోలేకపోయినట్లయితే తొలగించమని, రానున్న 2 నెలల పెన్షన్ తీసుకునే వారందరికీ సంబంధించి 3 నెలలో వారి చేతికే పెన్షన్ అందజేస్తామని గతంలో ఇచ్చిన అప్డేట్ అయితే ఉంది. ఈ పెన్షన్లలో మరొక అప్డేట్ ఏమిటంటే, ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులు ఉన్నారో అటువంటి వారందరికీ పెన్షన్ల అమౌంట్ అనేది 6,000 రూపాయలు పంపిణీ చేస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది. అంటే ప్రస్తుతం ఇస్తున్న 3,000 రూపాయల పెన్షన్ సంబంధించి తప్పనిసరిగా ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది 1వ తేదీ నుంచి లబ్ధిదారులకు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అటువంటి వారందరికీ 6,000 రూపాయలు అనేది వారికి అయితే అందజేయడం జరుగుతుంది. ఇది పెన్షన్ల పెంపులో మరొక అప్డేట్. ఇది పెన్షన్లకు సంబంధించి ప్రస్తుతానికి ఎవరెవరికి ఎంత అమౌంట్ అనేది ఇస్తారనే దానికి సంబంధించి పెన్షన్ అమౌంట్ మాత్రం వెంటనే అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ అమౌంట్ అనేది ఖచ్చితంగా మనకైతే పెంచుతారని ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది.
తప్పనిసరిగా మనకు ఈ నెలకు సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది పంపిణీ అనేది చేశారు కాబట్టి జూన్ నెలకు సంబంధించి మనకు గతంలో జూలై 1వ తేదీన ఖచ్చితంగా 7000 రూపాయల పెన్షన్ అందజేస్తామని తెలియజేశారు కాబట్టి ఖచ్చితంగా పెన్షన్లకు సంబంధించి రెండో హామీగా ఈ యొక్క సంతకం అనేది పెన్షన్ల పెంపుకు సంబంధించి పెట్టే అవకాశం అయితే ఉంది. మనకు చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయాలి అనుకున్న కొన్ని కారణాల వల్ల ఈ యొక్క ప్రమాణ స్వీకారం అనేది ఈ నెల 12వ తేదీకి అయితే వాయిదా పడడం జరిగింది. ఈ నెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సీ పైన, అలాగే రెండో సంతకం పెన్షన్ల పెంపుకు సంబంధించి పెట్టే అవకాశం అయితే ఉంది. ఇకపోతే మెయిన్ గా వాలంటీర్లకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే వాలంటీర్లకు అధికారంలోకి వచ్చిన వెంటనే 10,000 రూపాయల జీతాన్ని పెంచుతామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. అయితే గతంలో ఎవరైతే రాజీనామాలు చేశారో వారితో పాటు కొత్తగా వాలంటీర్లు రిజిస్ట్రేషన్ చేసుకునే వారందరికీ సంబంధించి ఎటువంటి కండిషన్లు అనేది ఉంటాయి, అలాగే ఎంతమంది వాలంటీర్లకు ఎన్ని ఇళ్ళు అనేది కేటాయిస్తారో కనుక చూసుకున్నట్లయితే, ముందుగా గత ప్రభుత్వ హయాంలో రాజీనామాలు చేసిన వారికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే గతంలో చాలా మంది స్వచ్ఛందంగా రాజీనామాలు చేయగా, మరికొంతమంది రాజకీయ నాయకుల అవసరాల కోసం వాలంటీర్లు రాజీనామాలు చేయగా, మరికొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిడితో చాలా మంది వాలంటీర్లు రాజీనామాలు అనేది చేయడం జరిగింది. ఆ రాజీనామాలు చేసే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి హామీ ఇచ్చారంటే, అధికారంలోకి మనం 2024లో మరలా వస్తాము, వచ్చిన వెంటనే ఎవరైతే రాజీనామాలు చేశారో అటువంటి వారందరికీ మరలా తిరిగి వాలంటీర్ ఉద్యోగాలు అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. అదే సమయంలో చాలా మంది వాలంటీర్లు రాజీనామాలు అనేది చేయకుండా వాలంటీర్ ఉద్యోగాలను అయితే కొనసాగిస్తున్నారు. అటువంటి వారందరికీ ఎటువంటి పనులు అనేది చెప్పకపోయినా జీతాలు అనేది ప్రస్తుతం అందజేస్తున్నారు. అయితే ప్రస్తుతం 2024 జూన్ 4వ తేదీతో ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి అనేది రావడంతో ఎవరైతే రాజీనామాలు అనేది చేశారో అటువంటి వారందరూ ఇక మీదట పూర్తిగా వారి యొక్క వాలంటీర్ ఉద్యోగాలను అయితే కోల్పోవడం జరిగింది. వారికి ఎట్టి పరిస్థితుల్లో తిరిగి యొక్క వాలంటీర్ ఉద్యోగాలు అనేది రావు. ఒకవేళ రావాలి అనుకున్నట్లయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వెంటనే ఈ యొక్క వాలంటీర్ ఉద్యోగాలు కనుక చేపట్టి వారికి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది చేసి ఇంటర్వ్యూలు కనుక కండక్ట్ చేసే సమయంలో వారు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వారికి వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ ఉద్యోగాలకు రాజీనామాలు అనేది చేయకుండా గత ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకుల ఒత్తిడికి ప్రలోభాలు కాకుండా ఎవరైతే అలాగే ఉన్నారో అటువంటి వారందరికీ మాత్రం జూలై 1వ తేదీ తర్వాత 10,000 రూపాయల జీతాల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి ఎవరైతే రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఉన్నారో వారికి వెంటనే కొత్త ఉద్యోగాలు అనేది, అంటే రాజీనామాలు చేసిన వాలంటీర్ల స్థానంలో కొత్తగా ఉద్యోగాలు అనేది కల్పించబోతున్నట్లు, అంటే వాలంటీర్ ఉద్యోగాలు కల్పించబోతున్నట్లు, వీరికి సంబంధించి త్వరలోనే రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి ఈ నెల చివరాకం నుంచి ప్రారంభించే అవకాశం అయితే ఉంది. అయితే ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ అనేది వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ యొక్క వాలంటీర్ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతల్లో కొంత స్వల్ప మార్పులు చేసే అవకాశం అయితే ఉంది. వీరికి సంబంధించి ఏదైనా సరే గత ప్రభుత్వం హయాంలో 10వ తరగతి అలాగే ఇంటర్ వరకు అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం డిగ్రీ వరకు చదువుకున్న వారికి కూడా ఈ యొక్క అవకాశాన్ని కల్పించే అవకాశం అయితే ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అయితే గతంలో ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ను మాత్రమే నియమించడం జరిగేది. ప్రస్తుతం ఈ యొక్క వాలంటీర్ల సంఖ్యను కూడా తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం వచ్చిన అప్డేట్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే గ్రామ అలాగే వార్డు సచివాలయాల పరిధిలో ప్రతి 80 ఇళ్ళు లేదా 100 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించే అవకాశం అయితే ఉన్నట్లు సమాచారం అయితే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అధిక మొత్తంలో పేమెంట్ ఇచ్చే పథకాలు అనేది అన్ని పథకాలు ఒకే ప్రభుత్వ పథకానికి అయితే లింక్ చేయడం జరిగింది. ఉదాహరణకు గత ప్రభుత్వం హయాంలో కనుక చూసుకున్నట్లయితే బీసీ మహిళలని, ఎస్సీ మహిళలని, ఎస్టీ మహిళలని ఇలా కమ్యూనిటీల వారీగా ప్రభుత్వ పథకాలు అనేది అమలు చేయడం జరిగేది. ఇందులో ముఖ్యంగా బీసీలకు చేయుత పథకం ద్వారా 18,750 రూపాయలు, అలాగే అగ్రవర్ణ కులాల్లో ఉన్న మహిళలకు ఈబీసీ నేస్తం పథకం ద్వారా 15,000 రూపాయలు, అలాగే చేదోడు పథకానికి సంబంధించి దర్జీలు, నాయి బ్రహ్మలు, టైలర్లు ఇలా వివిధ పథకాల ద్వారా మహిళలను సపరేట్ అనేది చేసి వారికి పేమెంట్ అనేది గతంలో అందజేయడం జరిగింది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా మెయిన్ గా ఒకే ఒక పథకానికి ఈ యొక్క ప్రభుత్వ పథకాలను అయితే లింక్ చేయడం జరిగింది. ప్రతి నెల 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు 1,500 రూపాయలు అందజేస్తామని హామీ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి గత ప్రభుత్వంలో మహిళలకు ఇచ్చే ప్రభుత్వ పథకాలు అన్నింటినీ కలిపి వారు సంవత్సరం మొత్తం మీద ఎంత అమౌంట్ అనేది ఇస్తారో ఆ యొక్క మొత్తాన్ని సపరేట్ అనేది చేసి మహిళలకు ప్రతి నెల 18 సంవత్సరాలు దాటిన వారందరికీ 1,500 రూపాయలు అనేది వారికి అయితే రావడం జరుగుతుంది. కాబట్టి అన్ని పథకాలు అనేది లేవు. కాబట్టి ప్రస్తుతం ఈ యొక్క రిజిస్ట్రేషన్ అలాగే వెరిఫికేషన్ చాలా మొత్తంలో తక్కువ అనేది ఉంటాయి. కాబట్టి ఇళ్ల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఈ యొక్క మహిళలకు సంబంధించి కూడా పేమెంట్ అనేది ఇచ్చే పథకాలు చాలా తక్కువ అనేది ఉంటాయి. కాబట్టి ఒకవేళ వాలంటీర్ల ద్వారా పేమెంట్ అనేది ఇవ్వాలనుకున్నట్లయితే ప్రతి నెల 1వ తేదీన ఇచ్చే ఈ యొక్క పెన్షన్ల పంపిణీతో పాటు ప్రతి నెల 1వ తేదీనే మహిళలకు సంబంధించి 18 సంవత్సరాలు దాటిన వారందరికీ సంబంధించి 1,500 రూపాయలు కూడా వారి యొక్క చేతికి గనుక ఇచ్చినట్లయితే ఇక నెల చివరాఖరి వరకు ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎటువంటి రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ అనేది తక్కువ ఉంటాయి. కాబట్టి వీరందరికీ సంబంధించి 80 నుంచి 100 ఇళ్ల మధ్యలో ఈ యొక్క వాలంటీర్లకు ప్రతి ఒక్క వాలంటీర్కు ఇచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే వాలంటీర్ వ్యవస్థ మొత్తాన్ని గ్రామ సర్పంచుల ఆధీనంలోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇక మీదట ఈ యొక్క వాలంటీర్లకు గతంలో కనుక చూసుకున్నట్లయితే గ్రామ స్థాయిలో ఇచ్చినట్లయితే
గ్రామాల్లో అలాగే వార్డు స్థానంలో ఇచ్చినట్లయితే వార్డు మొత్తం మీద ఇటువంటివి మాత్రమే గతంలో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగేది. ఇక మీద గ్రామ పరిధిలో పనులే కాకుండా మండల పరిధిలో కూడా విడుదల కల్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ప్రస్తుతం అనుకున్న అప్డేట్ ప్రకారం మాత్రం జూలై 1వ తేదీన 7,000 రూపాయల పెన్షన్దారులకు అందజేయడంతో పాటు కొత్త రిజిస్ట్రేషన్లు కూడా వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభించే అవకాశం అయితే ఉంది. అలాగే వాలంటీర్లకు సంబంధించి కూడా వచ్చే నెల మొదటి వారంలోనే ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ఈసారి మాత్రం వాలంటీర్లు మాత్రం అధిక మొత్తంలో ఉపయోగించుకొని వారికి సంబంధించిన పేమెంట్ విషయంలో కూడా అధిక మొత్తంలో పెంచారు కాబట్టి వారికి ఇచ్చే పనులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. అన్నిటికీ వాలంటీర్లను యూజ్ చేసుకునే అవకాశం అయితే చాలా వరకు ఎక్కువగా ఉంది. గతంలో రాజీనామాలు చేసిన వారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాలంటీర్ ఉద్యోగాలకి తిరిగి అయితే తీసుకోరు. ఎవరైతే గతంలో రాజీనామాలు అనేది చేయకుండా అలాగే ఉన్నారో అటువంటి వారందరికీ మాత్రం 100% యొక్క 10,000 రూపాయల జీతాలు అనేది వచ్చే నెలలో లబ్ధిదారులకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది ప్రస్తుతానికి తాజా అప్డేట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు.